చేయటువంటి అవకాశం ఉందనుకుంటున్నాను నేను. ఎందుకంటే ఇవాళ వాళ్ళ పార్టీ వాళ్ళు మరి ఎందుకు మాట్లాడారు, పార్టీకి తెలుసు కదా, కాబట్టి వాళ్ళకేంటి మరి వై దే ఆర్ అలోయింగ్, వాళ్ళ పార్టీ నేతలకు ఏమీ చెప్పలేదు కదా, మీరు మాట్లాడొద్దని చెప్పు ఉంటారని నేనైతే అనుకోను. కేసీఆర్ గారు ఏంటంటే అన్ని ఆయన అన్ని వాచ్ చేస్తారు, ప్రతి రాజకీయ పరిణామాన్ని ఆయన వాచ్ చేస్తారు. అందులో ఇప్పుడు ఎలక్షన్స్ టైం, వాళ్ళకి ఇక్కడ మనకి సైజబుల్ ఓటర్స్ ఉన్నారు మీరు అన్నట్టుగా, వాళ్ళు చంద్రబాబు నాయుడు గారి అభిమానులు కావచ్చు, కానీ ఇంకా మనకి ఏంటంటే జగన్ పార్టీకి ఇక్కడ ఏమీ లేదు. అంటే తెలంగాణతో చాలా వాలిడ్ పాయింట్, జగన్ పార్టీకి తెలంగాణకి ఎటువంటి సంబంధం లేదు, ఎందుకంటే తెలంగాణకి జగన్ చేసిన కాంట్రిబ్యూషన్ ఏమి లేదు. బట్ వేరేజ్ ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి కాంట్రిబ్యూషన్ ఇమ్మెన్స్, అంటే బియాండ్ ఐటీ ఎంతో ఉన్నది ప్రతి కుటుంబంలో. నేను ఇంకోటి కూడా చెప్తున్నాను, చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉండగా మీకు వరల్డ్ బ్యాంకు నివేదికల్లో 2002-2003 ఒక సర్వే చేస్తే 23 జిల్లాల్లో ఫస్ట్ 10లో 5 జిల్లాలు తెలంగాణకు చెందిన, ఇది మీకు జీడిపి గ్రోత్లో కానివ్వండి ఇతరత్ర కానివ్వండి, అంటే మీకు ఇక్కడ ఏమైంది ఆ ఇంపాక్ట్ అనేటువంటిది పడింది. కొన్ని లోపాలు ఉంటే ఉండొచ్చు, ఆ రోజు ఫ్రీ పవర్ ఆయన ఇచ్చి ఉండకపోవచ్చు, కానీ ఆయన సీఎంగా ఉండగా ఇక్కడ తెలంగాణలో చాలా కార్యక్రమాలు తీసుకున్నారు, అది జన్మభూమి కార్యక్రమాలు కావచ్చు, వెలుగు అనేటువంటిది, అదేవిధంగా డిఎఫ్ఐడి కార్యక్రమాలు, ఇట్లా చాలా కార్యక్రమాలు జరిగినాయి. మీకు ఇంకో చిన్న ఉదాహరణ చెప్తానండి, తెలంగాణలో ఒక చిన్న అంటే ఒక చిన్న అంశమే ఎట్లా మార్చేస్తుంది ప్రజల జీవితాలు అనటానికి నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఇక్కడ తెలంగాణలో ఒక విలేజ్ నుంచి ఇంకో విలేజ్కి వెళ్ళాలంటే కూడా 3-4 కిలోమీటర్లు దూరం ఉంటుంది. అంటే ఒక ప్రాథమిక పాఠశాల నుంచి అప్పర్ గ్రేడ్ ఒక స్కూల్కి వెళ్ళాలంటే కూడా 3-4 కిలోమీటర్లు. వెళ్ళాలి. ఆయన సీఎంగా ఉండగా ఏం చేశాడంటే బాలికలందరికీ కూడా ఉచితంగా సైకిళ్ళు పంపిణీ చేశాడు. ఆ సైకిళ్ళు పంపిణీ చేయడం ఎంత అది చేంజ్ చేసిందంటే, మీకు వాళ్ళ ఎడ్యుకేషన్ అండి, అంటే డ్రాప్అవుట్స్ అయ్యేవాళ్ళు, 3 కిలోమీటర్లు పంపించేవాళ్ళు కదా ఎవరు కూడా, 5వ తారీఖు తర్వాత డ్రాప్అవుట్. ఎప్పుడైతే ఉచితమైనటువంటి సైకిళ్ళు, అది దేశంలో ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ అన్నమాట. ఆయన దాదాపుగా ఆ రోజున 4 లక్షల సైకిళ్ళు, నాకు బాగా గుర్తుంది, 4 లక్షల సైకిళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా పంపిణీ చేస్తే మీకు గణనీయంగా ఆ ఎడ్యుకేషన్ పెరిగింది బాలికల్లో. ఎందుకు చెప్తున్నా, ఇవాళ ఇలా ఐటీ స్థాయికి ఎంతమంది ఇప్పుడు లేకపోతే ఏమవుద్ది, మీకు సైకిల్ లేకపోతే ఈ విలేజ్ నుంచి పక్క విలేజ్కి వెళ్ళాలంటే మండలానికి వెళ్ళి చదువుకోవాలంటే చాలా కష్టమయ్యేది. అంటే నేనేది అది ఒక చిన్న ఉదాహరణ. మోర్ పర్టికులర్లీ తెలంగాణ రాయలసీమల్లో గ్రామాల మధ్య చాలా డిస్టెన్స్ ఎక్కువ ఉంటుంది, అందుకని ఆడపిల్లల చదువుకి ఆ ఒక్క ఇది ఉపయోగపడింది. అదేవిధంగా ఇవాళ ఇంకోటి విశ్వకర్మని ఇటీవల ప్రధానమంత్రి మోడీ గారు ఒక కార్యక్రమాన్ని చేశారు. ఈ కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు గారు 25 ఏళ్ల క్రితం చేశాడు. అప్పుడు ఆయన ఆదరణ అనే కార్యక్రమాన్ని తీసుకొని, ఆదరణలో ఏంటంటే పనిముట్లు, ఆధునిక పనిముట్లు అందించారు, చేతి వృత్తుల వారికి ఆధునిక వాడే పనిముట్లు అందించారు. దానివల్ల ఇక్కడ మీకు చేతి వృత్తుల వారు తెలంగాణ ఎగ్జిబిషన్ లాగా నడిచేవి ప్రతి జిల్లా కేంద్రంలో కూడా, ఆదరణ ఎక్విప్మెంట్స్ అందరు ఇచ్చారు. దానివల్ల ఇక్కడ అక్కడ చేతి వృత్తుల వారు బాగా ఇదయ్యారు. నేను ఎందుకు చెప్తున్నా అంటే, తెలంగాణలో ప్రతి కుటుంబం ఏదో ఒక విధంగా డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ దే హావ్ బెనిఫిటెడ్ అండి. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే, ద వే హీ వాజ్ అరెస్టెడ్, ద వే హీ హాజ్ బీన్ ట్రీటెడ్, ఇవాళ ప్రజలు ఒక చర్చ నడుస్తుంది. ఇవాళ ఏమంటాడు ఒక ఆయన, నేను ఇందాక ఎంత బాధాకరం అంటే, కాటికి కాళ్ళు కొని కూర్చున్నాడు చంద్రబాబు నాయుడు అని ఒక మాజీ మంత్రి అంటాడు. 73 ఏళ్ల పర్సన్ ఒక వైసీపీ, అంటే వాళ్ళకి సావు రాదు ఇంకా, అంటే అర్థం ఏంటి అసలు, అది ఇప్పుడు మీకు అమృతం తాగారు అది అంటే జనంలో ఎందుకు చర్చ జరుగుతుందంటే ఇటువంటి అట్లా ట్రీట్ చేస్తున్నారన్నమాట. దాని మీద ఇవాళ ఎందుకంటే తెలంగాణలో ఖచ్చితంగా దీని ఇంపాక్ట్ ఉంటుందండి. ఇవాళ సరే కేసీఆర్ గారు స్పందించాలని, కేసీఆర్ గారు ఇప్పటివరకు స్పందించలేదు, ఇక మనం ఇప్పుడు స్పందించాలని ఎవరన్నా అడిగినా కూడా స్పందించాలని నేనైతే అనను కానీ, బట్ డెఫినెట్గా ఆయన స్పందించకుండా వాళ్ళ పార్టీ వాళ్ళు స్పందించారంటేనే అర్థం ఏంటంటే ఆయన స్పందిస్తున్నట్టే లెక్క ఒక రకంగా చెప్పాలి. అదే ఎట్లా అవుతుంది వీళ్ళంతా, లేకపోతే డిక్టాక్ట్ ఇస్తారండి పార్టీలో ఎవరు మాట్లాడారు కానీ, పోచారం శ్రీనివాసరెడ్డి గారు కానీ, మోతుపల్లి గారు కానీ, చంద్రబాబు గారి సహచరులు, పార్టీ తెలుగుదేశం మాజీ తెలుగుదేశం పార్టీ నాయకులు సహచరులు, అఫ్కోర్స్ ఆ మాటకు వస్తే కేసీఆర్ గారు కూడా. కానీ కేసీఆర్ గారికి ఎందుకో ఇటీవల కాలంలో కాదు,
ఎలక్షన్ ముందు నుంచే నీకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తా అన్న దగ్గర నుంచే డిటాచ్ అయిపోయారు. జగన్మోహన్ రెడ్డిని ఈయన సంఘం ఎక్కించుకుని తిరుగుతున్నాడు, అది ఓపెన్ సీక్రెటే కదా కదా. ఆయన కూడా మ్యాగ్నానిమిటీ ఉన్న సీఎం అని పొగిడిన సందర్భం అసెంబ్లీలో. సో వీళ్ళిద్దరి మధ్య అలయ బలయ అనేది ఉంది, దాన్ని ఎవరు ఆపలేరు, సలహా సంప్రదింపులతోనే జరుగుతుందని చాలామంది నమ్ముతున్నారు. అదేంటనేది కూడా చూద్దాం. ఇది అసలు ఇప్పుడు ఎవరైతే చంద్రబాబు నాయుడు నాయుడు